హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాప్సూల్. ఆస్పిరెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో మనం ఒక రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో న్యూస్లో బాగా ఉన్న ఒక లాంచ్ వెహికల్ గురించి చూద్దాం. అదే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి, దీని అడ్వాంటేజెస్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇప్పుడున్న లాంచ్ వెహికల్స్కి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్, ఇవి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీటిని రికలెక్ట్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడున్న లాంచ్ వెహికల్స్ కన్నా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడున్న లాంచ్ వెహికల్లో ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ లాంచ్ వెహికల్ వచ్చి లాంచ్ వెహికల్ Mk3 అన్నమాట. ఇది లో ఎర్త్ ఆర్బిట్కి వచ్చేసరికి 10 టన్స్ మోసుకెళ్ళగలదు. అండ్ మనకు వేరాజ్ జియో సింక్రోనియస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వచ్చేసరికి అది 4 టన్స్ వరకు మోసుకెళ్ళగలదు. అయితే ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకొచ్చే ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ వచ్చేసరికి ఈ లో ఎర్త్ ఆర్బిట్కి కానీ మనకి జియో సింక్రోనియస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి కానీ అప్రాక్సిమేట్లీ 30 టన్స్ వరకు తీసుకెళ్ళగలదు అనమాట. 30 టన్స్ అనేది చాలా హెవియర్ లిఫ్టింగ్ అనమాట. ఇప్పుడున్న మన దేశీయంగా ఇప్పుడు మనం డెవలప్ చేసుకున్న అన్ని లాంచ్ వెహికల్స్ కన్నా ఇది ఎక్కువ వెయిట్ని మోసుకెళ్ళగలదు. ఇలా మోసుకెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అంత హెవియర్ లాక్ పేలోడ్ని లిఫ్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ని కూడా స్పేస్లోకి మనం తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అనమాట. హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అంటే ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ని కూడా క్యారీ చేసే మనం స్పేస్ మిషన్స్లో తీసుకువెళ్ళగలిగే లాంచ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది అనమాట. సో దీనికి రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఈ డెవలప్మెంట్కి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి కేటాయించిన బడ్జెట్ వచ్చి 8,240 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారనమాట. ఇది 8 సంవత్సరాల కాలంలో దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. 3 ఎక్స్పెరిమెంటల్ టెస్ట్, డెమాన్స్ట్రేషన్ టెస్ట్, స్పేస్ ఫ్లైట్ టెస్టులు చేయాలనుకున్నారు. D1, D2, D3 ఈ టెస్టులు చేసి 8 సంవత్సరాల్లో దీన్ని డెవలప్ చేసి కంప్లీట్గా దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఈ లాంచ్ వెహికల్ని యూజ్ చేయాలనుకుంటున్నారనమాట. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు అంతరిక్షయానం అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే మనం ఒక ఇండియన్ స్పేస్ స్టేషన్ మనం లాంచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ లాంచ్ చేసుకున్న తర్వాత హ్యూమన్ బీయింగ్స్ని క్యారీ చేయడం, మూన్ మీద 2040 కల్లా మనం మూన్ మీదకి మనం మనుషుల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాము. సో అది దీనివల్ల సాధ్యమైంది అనమాట. ఎందుకంటే హెవీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది కదా, సో దీనివల్ల సాధ్యమవుతుంది. అది మాత్రమే కాకుండా మనకి ఇంటర్ ప్లానెటరీ మిషన్, అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి మనం ఏదైనా మిషన్స్ లాంచ్ చేయడానికి ఈ లాంచ్ వెహికల్ ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ శాటిలైట్స్, హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్కి హెవియర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేయడం వల్ల మనకి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ వల్ల. అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేయగలుగుతాము, కమర్షియల్గా కూడా దీన్ని యూజ్ చేయగలుగుతాం. కమర్షియల్గా కనుక యూజ్ చేసాము అని అంటే, వేరే దేశాలన్నీ కూడా మన దేశానికి, అంటే వాళ్ళు సొంతగా డెవలప్ చేసుకోలేని దేశాలు ఉంటాయి కదా, అవి మన దేశానికి ఈ కమర్షియల్గా మనం మేము లాంచ్ చేస్తామని చెప్పచ్చు. మనం ఈ స్పేస్ డిప్లొమసీ చేయొచ్చు, స్పేస్ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది అనమాట ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ వల్ల. సో దీంట్లో ఫీచర్స్ మనం తీసుకుంటే, ఇందులో అన్నిటికన్నా మెయిన్ ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఆ రాకెట్ని ముందుకు పుష్ చేసే ఫోర్స్ని కల్పించే సిస్టాన్ని ప్రొపల్షన్ సిస్టమ్ అని అంటాము. సో ఈ ప్రొపల్షన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి రీసెంట్గా రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్, వీళ్ళిద్దరూ కూడా ఒక ఎంఓయూ చేసుకున్నారనమాట. ఎంఓయూ చేసుకొని ఈ ప్రొపల్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసరికి లిక్విడ్ ఆక్సిజన్ అండ్ మీథేన్, ఆర్ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ అనమాట. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ లాంచ్ వెహికల్లో ఇది పార్షియల్లీ రీయూజబుల్ అనమాట. అంటే కొంత భాగాన్ని మళ్ళీ మనం ఈ స్పేస్ లాంచింగ్కి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అండ్ ఇది గనక మనం కంప్లీట్ చేసుకోగలిగాము అని అంటే, మనకు స్పేస్ మిషన్స్ చాలా ఈజీ అవుతాయి, హెవీ లిఫ్టింగ్ చేయగలుగుతాము. అండ్ వేరే దేశాల మీద, అంటే హెవియర్, ఇప్పుడు మనం ఒక లిమిటేషన్ ఉండిపోయింది ఏంటంటే,
మనం అంతకన్నా హెవియర్ పేలోడ్తో ఉన్న శాటిలైట్స్ మనం లాంచ్ చేయలేకపోతున్నాం. ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిటేషన్స్ కూడా ఉండవు. మనం ఇది కమర్షియల్గా కూడా బెటర్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.